దేశంలో ప్రజలు పోరాడుతూ ఉంటే కరోనా మాత్రం కొత్త రూపాల్లో సవాల్ విసురుతోంది. ఇంతవరకు లింగ సమానత్వం చూపిన మహమ్మారి ఇప్పుడు మాత్రం బ్లాక్ ఫంగస్ రూపంలో పురుషుల మీదే ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఇండియాలోని ప్రముఖమైన 16 వైద్య సంస్థలు చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ పరిశోధన కోసం భారత్లో బ్లాక్ ఫంగస్ బారిన పడిన 101 మంది కోవిడ్ కేసులను పరిశీలించిన బృందం ఈ వ్యాధి సోకిన వారిలో 79 మంది పురుషులున్నారని, మధుమేహం ఉన్న పురుషుల్లో అధికంగా ఈ వ్యాధి వస్తుందని తేల్చారు. ఒక్కోసారి అది ప్రమాదకరంగా మారుతుందని నిర్ధారించారు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మిలియన్ జనాభాకు 0.005 ఉండగా భారత్లో మాత్రం 1.7 ఉన్నట్లు వెల్లడైంది. భారత్లో డయాబెటిక్స్ ఉన్నవారు అధికంగా ఉండడం వల్ల ఈ సంఖ్య 80 రెట్లు ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. గాలిలో ఉండే ఒక రకమైన ఫంగస్ ఈ వ్యాధికి కారణమవుతుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొంతమంది ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. మరో కొత్త మహమ్మారిగా అభివృద్ధి చెందుతున్న ఈ వ్యాధి దేశంలో చాలా మందిని కలవరపెడుతోంది. దీని గురించి అందరూ భయపడాల్సిన అవసరం లేదని వారు చెప్తున్నారు. ఈ అధ్యయనం ఫలితాలను మ్యూకర్ మైకోసిస్ ఇన్ కోవిడ్-19 అని శీర్షికతో రానున్న పరిశోధన పత్రంలో ప్రచురించనున్నారు. ఈ ఫంగస్ ఎక్కువగా సైనస్, ముక్కు, కేంద్రనాడి వ్యవస్థ, ఊపిరితిత్తులు, జీర్ణశయాంతర ప్రేగు, చర్మం, దవడ, ఎముకలు, కేళ్లు, గుండె, మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది. కరోనా ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుండడం వల్లే 89 మందికి పైగా ఫంగల్ వృద్ధి ముక్కు, సైనస్ లో ఉందని తేల్చారు. కోల్కతాలోని జెడీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అవధేష్ సింగ్, డాక్టర్ రేతు సింగ్, ముంబై లీలావత్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ శశాంక్ జోషి, న్యూఢిల్లీలోని నేషనల్ డయాబెటిస్ ఫౌండేషన్ కు చెందిన డాక్టర్ అనుపమ మిశ్రా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మొత్తం 101 రోగుల్లో భారత్ నుంచి 82 మంది, యుఎస్ నుంచి 9 మంది, మరో ముగ్గురు ఇరాన్ కు చెందిన వారున్నారు. కోవిడ్ కు అనుబంధంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధితో మహారాష్ట్రలో అత్యధికంగా 90 మంది చనిపోయారు. ఈ అధ్యయనంలో పరీక్షించిన 101 మందిలో 31 మంది ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు. వీరిలో 60 మందికి కోవిడ్ ఉంది, 41 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 101 మందిలో మొత్తం 83 మందికి డయాబెటీస్ ఉండగా ముగ్గురికి క్యాన్సర్ ఉందని నిర్ధారించారు. కోవిడ్-19 కోసం బ్లాక్ ఫంగస్ రోగులు ఏ చికిత్సలను తీసుకున్నారో డాక్టర్ శశాంక్ జోషి అధ్యయనం చేశారు. 76 మంది రోగ నిరోధక శక్తి కోసం కార్టికోస్టెరాయిడ్ తీసుకున్నట్లు, 21 మంది రెమిడిసివర్, 4 టోసిలిజుమాబ్ తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ముంబైకి చెందిన 60 డయాబెటీస్ వ్యక్తి రెండింటినీ తీసుకున్నట్లు తెలిపారు. ఫలితంగా అతడు ఫంగల్ ఇన్ఫెక్షన్తో మరణించాడు. ఇదే సమయంలో ముంబైకి చెందిన 38 డయాబెటీస్ వ్యక్తి సురక్షితంగా ఉన్నారని, దీని ప్రకారం డయాబెటీస్ ముగుల్లో మరణ తీవ్రత ఎక్కువగా ఉందని అన్నారు. ఇప్పటివరకు ఎలా ఉన్నా మునుముందు ఇంకా ఇలాంటి మహమ్మారులను ఎన్నింటిని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ¶¶